జోరు వానలో సైతం దెందులూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షణలో శనివారం తెల్లవారుజామున 6 గంటల నుంచే గ్రామ గ్రామాన అవ్వాతాతలకు లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి సామాజిక పెన్షన్లను స్థానిక కూటమి నాయకులు అధికారులు సిబ్బంది అందజేశారు. దెందులూరు మండలం సోమవరపాడు గోపన్నపాలెం గ్రామాల్లో జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ మరియు కూటమి నాయకులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు నీకు 15,000 పెన్షన్ ఇచ్చాడు. రేపు ఆదివారం అవకాశం లేదు, అది ఒకరోజు ముందే ఇచ్చాడు. దీని మీద నీ అభిప్రాయం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క కృషి వల్ల నీకు 15,000 ఇస్తానని మాట తప్పకుండా ఇచ్చాం. అవునా? ఇలాగా విపరీతమైనటువంటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ సచివాలయ సిబ్బంది, మా నాయకులు, జన సైనికులు, బీజేపీ వాళ్ళు ఎక్కడికక్కడ ఏ గ్రామంలో ఒక గ్రామంలో మొత్తం రౌండప్ అంటారు, చుట్టూతో తిరిగేశారు. అట్లా రౌండప్ చేసేసారన్నమాట పెన్షన్లు ఇచ్చే విషయంలో. వర్షాన్ని కూడా లెక్క చేయకోకుండా తడుచుకుంటూ జోరున వర్షంలో కూడా ఇవాళ పంపిణీ జరిగిందంటే మరి ఒకరోజు ముందుగానే దానికి పంపిణీ చేసినటువంటి నాయకులకి, పాల్గొన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. రేపు సోమవారం నాడు కాన్స్టెన్సి వైడ్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అన్ని చోట్లకి నేను రాలేను కాబట్టి అన్ని చోట్లలోనూ మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు పాల్గొనండి. కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో మాత్రం స్వయంగా నేను కూడా వచ్చి మీతో పాల్గొనుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, ఎందుకన్నా